everyone, welcome back to my YouTube channel. So, ee roju weekend anamata. Nenu oka daily vlog cheddam, simple daily vlog cheddam anukunna. So, Monday to Friday ante nenu office ki vellipothanu. So, like morning legisthanu, konni konni pool chesukunta, yoga chesukunta office ki vellipotha. But weekend ante weekend kuda yoga anni chestanu. Kaakapothe konjam space vastundi anamata. Like me space. So, aa space ela enjoy chestanu and asla ela plan chesukunta. Ee weekend matram nenu em anukunna ante Gorintaku ela pettukovali. And so, and also that significance కూడా మీకు చెప్తాను. యాక్చువల్లీ అంటే లైక్ మా బామ్మ వాళ్ళందరూ చెప్తుండేవాళ్ళు అనమాట గోరింటాకి ఎందుకు పెట్టుకున్నా. బట్ అవి ఎప్పుడు మనం ఓవర్లుక్ చేయకూడదు. లైక్ దానికంటూ స్పెసిఫిక్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నేను అది కూడా చూపిస్తాను. ఈరోజు నేనే వెళ్ళి నేనే గోరింటాకు కోసుకొని అదంతా పెట్టుకుందాం అనుకున్నా. సో లెట్స్ సీ ఎట్లా అవుతుందో. అండ్ యా లెట్స్ సీ. ఏం చేస్తున్నావు? క్లీనింగ్. అంటి తోమడాలు, గ్యాస్ తోడవడాలు, వంటలు తోడవడాలు. హాయ్ పాపగా అంట. ఈరోజు ఏం కర్రీస్? ఈరోజు వంకాయ తాలింపు, సాంబారు, పచ్చిమిరపకాయ. పచ్చండి నేను రీల్స్ కూడా చేస్తాను చూడు. ఇట్లా చూసారా సార్ డబుల్ యాక్షన్ చూడు. ఇట్లా చూసి చూద్దాం వాళ్ళకి. సృజన టాలెంట్ చూడండి ఇక్కడ. మళ్ళీ ఇక్కడేమో సేఫ్ పనులైతే ఆగవు, అది కూడా ఆగవు. ఇక్కడ ఇన్ని ఎక్స్ప్రెషన్స్ చూడండి ఇక్కడ అమ్మో. అన్ని కళ్ళు ఇంత షుగర్ వేసి సరిపోతుంది. నెక్స్ట్ మిల్క్ మనం చేసే పని ఏదన్నా ఉందంటారు. కాఫీ కలుపుకోవడం ఒక్కటే పర్లు బాగానే ఉంది. యాక్చువల్లీ పర్లేదు, చాలా స్కిల్డ్ నేను. యాక్చువల్లీ కాఫీ పెట్టాను. అడిగామే నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. నిజంగా ఒక క్లిప్ పెడతాను. హాయ్ చెప్పు. గోరింటాకు చెట్టు బట్ ఆకైతే లేదు దీనికి. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇలా నుంచో చూస్తాం. ఆకులేని చెట్టు. ఏం చేద్దాం ఇప్పుడు? ఏముంది ఏముంది ఆకులేని చెట్టుకి గోరింటాకు వస్తున్న ప్రజ్ఞ. నువ్వు యాక్చువల్లీ అంత ఫ్రెష్గా లేదు బట్ స్టిల్ లాక్ కోసం అది అప్పట్లేదు. ఇది చూడు గోరింటాకు పని ఎర్ర పండింది కాబట్టి ఎర్ర పండింది మాకు కూడా. నిజంగా అట్లే ఉంది చూసినాక అన్నట్టు. గోరింటాకు వస్తాను. లెట్స్ వాష్ దిస్. వాష్ చేయొచ్చా ఫస్ట్ గోరింటాకు? అవ్వదు అవ్వదు, ఎందుకంటే కొంచెం వాటర్ దానికి సరిపోదు. బ్లెండర్ పెట్టుకున్నావు కదా, సబ్స్క్రైబ్ చేసుకో. చూడు వాట్ ఇస్ నాట్ ఈజీ. గోరింటాకు గ్రైండింగ్. Thank you.
కొంచెం ఫుడ్ స్మెల్ వస్తుంది, ఇది గోరింట కాదేమో అనిపిస్తుంది. స్మెల్ బాగుంది యాక్చువల్లీ. అంటే అది అక్క అలా కూర్చొని మన వల్ల కాదు ఇంకా ఫ్రిడ్జ్ అక్కడ ఎంటర్. ఒక శివగామని టైప్లో ఎంటర్ అయింది గేమ్లో. అది గోరింటాక అది మందారాగా అర్థం కావట్లేదు. అంత జిగురు మందారాకు పెద్ద ఉండదు తెలుసా అది నీకు? ఫస్ట్ మండుతున్నట్టుంది. ఫస్ట్ తెలుసు తెలుసు అంట. అందుకే గోరింటాక మందారాక నేను తెలుసు మా పని తెలుసు ఇలా. సో దీంట్లో ఇప్పుడు ఇంకొంచెం పండడానికి నిమ్మకాయ తీసుకొచ్చింది వెళ్దాం. జారైపోద్ది ఇత్తనాలు పర్లేదు. విత్తనాలు కూడా వేసింది అవ్వదు జారైపోదు. ఇంకా జారైపోతే మళ్ళీ తయారు మెదగాలి. ఇంకా మెదగాలి కదా నా లాగాలి. ఒకసారి చూడు రెడీ అయిపోయింది నీ గోరింటాక్ అక్క. అది పండట్లేదు అక్క, నీ చెయ్యింది అక్కడ నుంచి అందులో పెట్టినా నాకు డౌట్ వస్తుంది. గోరింటాక్ అయితే ఫైనల్లీ రెడీ అయిపోయింది అన్నమాట. కోయడం మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు లెట్స్ సీ ఎట్లా పెట్టుకున్నది ఎలా పండిందో చూపిస్తా. ఇందాక స్టార్ట్ చేద్దాం. చిన్న చిన్నగా అంత పెద్ద కాదు, చిన్నగా చిన్నగా పెట్టు. పెట్టు అంటే గొబ్బెమ్మల్లా పెట్టెళ్ళింది. అసలు అది చూడు ఎంత ఎట్లా ఉందో బియ్యడికి. ఇప్పుడు దీన్ని నీట్గా చేసుకోవాలి. దీన్ని చూస్తుంటే మండుతున్నట్టు ఉంది. హాయ్ గైస్, ఇప్పుడు లేచా. అది హాయ్ గైస్. చాలా ఈరోజు చాలా టైర్డ్గా ఉంది. మంచిగా స్లీప్ వేసాం. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇంక ఇలాంటి బ్లాగ్స్ ట్రై చేస్తూ ఉంటా. సో కీప్ వాచింగ్, ప్లీజ్ టేక్ యూ.